సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9666-365-365. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. పిన్నెల్లి చాలా మంచోడు, మంచోడు కాబట్టి 4 సార్లు గెలిచాడు. అలాంటి పిన్నెల్లిని ఇబ్బంది పెడతారా, కేసులు బనాయిస్తారా, ఏవీ మర్చిపోం. టీడీపీ కార్యకర్తలపై కూడా చర్యలు ఉంటాయి అన్నది ఎవరో కాదు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు అని తెలుసుకోవడానికి మనతో పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ సుమన్ టీవీ స్టూడియోలో ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం. పిన్నెల్లి మంచోడ చెడ్డోడ అంటే మీరు ఏమంటారు? 100% చెడ్డోడే. ఎలా చెప్తారు 100%? యాజ్ ఎ లామెన్ గా చెప్తున్నా. ఎలా ఈవీఎం పగలగొట్టినంత మాత్రమే చెడ్డోడు అని ఎలా భావిస్తారు? డెఫినెట్ గా నారాజ్ గారు, ఐఎమ్ నాట్ ఏ లామెన్, ఐఎమ్ నాట్ ఏ లేమెన్. ఓకే, నేను యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ లా చదువుకుని బయటకు వచ్చినోడిని. ఓకే, ఓ చట్టాన్ని తన చేతిలో తీసుకున్న వాళ్ళు ఎవరైనా మంచోడు కాదు అంతే. ఓకే, ఆయన ఆర్టికల్ 324 మీకు తెలియదు కాదు, ఎలక్షన్ కమిషన్ అనేది ఆయనకి తెలియదు కాదు. ఎందుకంటే ప్రమాణం చేసి మనం వస్తాం, ప్రజల సంపదను ప్రజల తరపున మేము ఎటువంటి రాగదేశాలు లేకుండా 5 సంవత్సరాలు పరిపాలిస్తామని ప్రమాణం చేసి ఎమ్మెల్యే అసెంబ్లీలో అడుగు పెడతాడు. మరి 20 సంవత్సరాల అనుభవం ఉన్న పిన్నెల్లి, అంటే గత 4 దఫాలుగా ఎమ్మెల్యే అయిన పిన్నెల్లి మాటున ఎన్ని అకృత్యాలు జరిగినాయి అనేది మీరు మర్చిపోతున్నారు నాగరాజు గారు. 14 సార్లు 4 పర్యాయాలైన ఎమ్మెల్యేగా గెలిపించారు కదా, అదే మాచారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచోడు, స్వాతిమూర్త్యంలో కమల్ హాసన్ కన్నా ఆయన మంచోడు అనే కదా నన్ను గెలిపించారు. అంటే ఇక్కడ కమల్ హాసన్ మంచోడు అంటున్నారు, ఆయన వెనక ఉన్న అనేక మంది బెదిరించి హత్యలు కేసులు మొత్తం 14 కేసులు ఉన్నాయి. ఓకే, అవి మర్చిపోతే ఎట్లా నారాజ్ గారు? ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా అకార్డింగ్ టు అసోసియేషన్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని ఒక నివేదిక ఉంటుంది, దాని ప్రకారం 36 కేసులు ఉన్నాయి. ఈ రోజు భారతదేశ చరిత్రలో 36 కేసులను కూడా ముఖ్యమంత్రి అయ్యి కండిషన్స్ బెయిల్స్ మీద లేకపోతే సిబిఐ కోర్టు పర్మిషన్తో ఇతర దేశాలు వెళ్తాడు ఆయన. సరే, ఇప్పుడు ఎగ్జెంప్షన్ ఇచ్చారు ముఖ్యమంత్రిగా, ఇప్పుడు త్వరితగతిన ఆ కేసులు పరిష్కరించారు. అది ఎవరు వేశారనుకున్నారు? మాజీ హోంమంత్రి హరిరామ్ కేసులు ఇచ్చేయమన్నాడు, ఇప్పుడు రోజువారి విచారణ చేయమని ఆదేశించింది సిబిఐ కూడా. అంటే ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు హుందాగా ఉండాలి. ఆయన 5 సంవత్సరాల అనుభవం, 151 సీట్లు ఎమ్మెల్యే గెలిపించారు, తప్పులేదు. ఆయనది ఎట్లా ఉందంటే ఆ భాష బెదిరించినట్లుగా ఉంది. నువ్వు సరే, మీకు మంచోడే, మీకు అమాయకుడే, మీకు స్వాతిమత్యం కమల్ హాసన్ మించిన వ్యక్తే, కానీ ప్రజలకి అరాచకాలు చేసినందుకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా మీరు నిందించినట్టేగా. ఎలక్షన్ కమిషన్ ఇచ్చేస్తే అంటే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన దాంట్లో, ఈవీఎంలు పగలగొట్టిన దాంట్లో ఆయన నిందితుడు. ఆయన మీద సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ కమిషనర్ మీద 8 కేసులు పెట్టారు, నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టినా. ఎమ్మెల్యేకు ఉన్న ఇదితో ఆయన బెయిల్ మీద బయటకు వచ్చాడు. కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అదే ఇది మీద ఒక పోలీస్ ఆఫీసర్, ఒక సిఐ ఇదే పిన్నెల్లి మీద 307 అంటే హత్య యత్నం చేయబోయాడనే ఉద్దేశంతో ఎమ్మెల్యే మీద కేసు పెట్టాడు, దాని మీద జైలుకి వెళ్ళాడు. అంటే ఒకవైపు ఎలక్షన్ కమిషన్ 8 చట్టాలు 8 కేసులు, ఒకవైపు హత్య యత్నం చేశాడనే సాక్షాత్తు పోలీసు మీదే పెట్టాడు, అటెంప్ట్ మర్డర్, జైలుకి వెళ్ళారు. అంటే చట్టం తన పని తను చేసుకెళ్ళింది. ఇక్కడ ఎవరు సచ్యులుడు? చట్టం ఏం చెప్తుందంటే నారాజు గారు, దాంట్లో సాక్ష్యాలు కావాలి. సాక్ష్యాలు బలంగా ఉన్నప్పుడు ఎవరైనా ఒకటే, నేనైనా మీరైనా జగన్మోహన్ రెడ్డి గారైనా పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు అయినా ఒకటే. మంచి వ్యక్తి, 4 సార్లు గెలిచిన వ్యక్తిపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అరెస్ట్ చేశారు. అసలు అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, జరగకూడదు, జరుగుతుందనే ఆవేశంలో వెళ్ళి ఆయన ఈవీఎం పగలగొట్టాడు, ఇదేం తప్ప అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా. నారాజు గారు, భారత రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక వైసీపీ పార్టీ నుంచే ఈవీఎంలు పాల్గొట్టిన కేసు నమోదైంది పిన్నెల్లి మీదే. 2 ఓటర్ను కూడా కొట్టిన చరిత్ర కూడా ఇదే వైసీపీ అన్నాబొత్తిని శివకుమార్ తెనాలి ఎమ్మెల్యే, ఓటర్ను కూడా కొట్టాడు, ఓటర్ కూడా తిరిగి కొట్టించుకున్నాడు, అది మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. అది పక్కన పెట్టండి, మన చేతిలో అధికారం ఉంది కదా అనే ఉద్దేశంతో మరలా మేమే వస్తున్నాం 175 అనే ఇదితో ఆ రోజున అదే మాచర్లో ఒక టీడీపీకి చెందిన ఏజెంట్ను కూడా గొడ్డలతో నరికారు. సరే, పక్కన పెట్టండి, అక్కడ తనకు వ్యతిరేకంగా ఓట్లు ఎక్కువ పడుతున్నాయి రిగ్గింగ్ చేసుకునే ఉద్దేశంతో అని చెప్తున్నారు. ఇప్పుడు వీడియో ఎక్కడ రిలీజ్ చేశారని అంటున్నారు, వీడియో రిలీజ్ చేసింది వచ్చిందా లేదా, దాంట్లో ఈవీఎం ధ్వంసం చేసినట్టు కనపడిందా లేదా అనేది కావాలి. ఇక్కడ ప్రభుత్వ ఆస్తుల్ని ఎలక్షన్ కమిషన్ అనేది దేశవ్యాప్తంగా ఒకటే బాడీ, ఇండిపెండెంట్ బాడీ, వాళ్ళు ఎలక్షన్ను సమర్థవంతమైన ఆఫీసర్స్ పెట్టి ఎలక్షన్ చేస్తారు. నువ్వు సాక్షాత్తు ఎమ్మెల్యే అయ్యి కూడా ఇతరులకు చెప్పాల్సింది పోయి ఈవీఎంలు ధ్వంసం చేయటం ఎంతవరకు న్యాయం, దాన్ని సమర్థించడం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతవరకు న్యాయం? అమాయకుడు ఆ కోపంతో ఏదో చేశాడంటే దాంట్లో మీరు కూడా భాగస్వామి అయినట్టే. మీరు ప్రభుత్వ ఆస్తులు సంరక్షించాలి, ఈజ్ ద కస్టోడియన్
ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, ఈ దేశ ఆస్తులు కావచ్చు, సంరక్షించాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా నీది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు, ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా కోల్పోయి 11 సీట్లకి పరిమితం అయితే ఎక్కడికక్కడ దాడులు చేస్తున్నారు, హెచ్చరిక జారీ చేస్తున్నారు, ఏది ఉంచుకోను అన్నీ కూడా గుర్తుపెట్టుకుంటానని ఆయన బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నాడు. కరెక్టే, మీరు 5 సంవత్సరాలు పరిపాలించిన కాలంలో ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, ఎంతమంది మీద దాడులు జరిగినాయి, చివరికి బాబాయి మీద హత్య జరిగినా కానీ ఆ వ్యక్తిని పక్కన పెట్టుకుంటున్నాడని చెప్పి తిరుగుతున్నాడని చెప్పి సాక్షాత్తు మీ చెల్లెలే జగనన్న వదిన బాణం శర్మిల గారు ఆరోపించారు కదా, ఇంకో చెల్లెలు డాక్టర్ సునీత గారు ఆరోపించారు కదా. సరే, వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా రకాలుగా ఆయన్ని విమర్శించారు, చంద్రబాబు నాయుడుని విమర్శించారు కదా. మరి ఒక అనంతబాబు ఒక ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే ఒక దళితుడు డ్రైవర్ని మీరు ఆ వ్యక్తినే పక్కన కూర్చోబెట్టుకుంటారు, ఆ వ్యక్తినే ఊరేగిస్తా బయటికి తీసుకొస్తారు. ఎక్కడో 14 సంవత్సరాల కుర్రాడు బాపట్లలో తన అక్కను వేధిస్తున్నాడని చెప్పేసి అన్నందుకు వైసీపీ నాయకులంతా సజీవ దానం చేశారు సార్. ఇకపోతే 9 నెలలు కానీ అవో 9 మాసాలు పెంచి పోషించి ఎంతో బాధతో బిడ్డలను కంటారు సార్ తల్లిదండ్రులు. ఆమె 9 నెలలు అయింది నా బిడ్డ ఎవరో తీసుకెళ్ళిపోయారు ఆచూకీ లేదని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే మాచవరం పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది సార్? మీ ప్రభుత్వం ఉందా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు కదా 9 నెలలు, ఎందుకు చర్య తీసుకోలేకపోయారు? 9 రోజుల్లో దానికి సొల్యూషన్ పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకురాగలిగారు? అదే పోలీస్ ఆఫీసర్స్ కదా. ఆమె వేస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయరా? అంజాద్ అనే ఒక వ్యక్తి గతంలో ఇది ఒక అమ్మాయిని ఇట్లనే ట్రాప్ చేసి వేరే ప్లేస్లో కిడ్నాప్ చేసిన వ్యక్తికి మీరు సపోర్టా? అంజాద్ 9 మాసాలు ఈ అమ్మాయిని ఒక హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తా ఆ అమ్మాయిని లోపరుచుకొని మాయమాటలు చెప్పి ఆ పిల్ల దగ్గర ఫోన్ తీసుకొని ఆ అమ్మాయి మీద నగలు కూడా తీసేసుకొని కేరళ వెళ్ళి, కేరళ నుంచి చెన్నై వెళ్ళి, ఢిల్లీ వెళ్ళి, బెంగళూరు వెళ్ళి, తర్వాత జమ్మూలో ఆ పిల్లని బానిసలాగా పనిచేపిస్తాడు సార్. ఒక తల్లి ఆవేదన 9 నెలలు మీకు తానేటి వనిత హోమ్ మినిస్టర్ కాదా, మీరు ముఖ్యమంత్రి కాదా, విజయవాడ నుంచి కొద్ది వేటులో తాడేపల్లిలో మీరున్న ఒక మహిళకు రక్షణ లేకపోతే 30,000 మంది ఇట్లానే మహిళ అదృశ్యమైన ఆరోపించారే, మరి 9 రోజుల్లో సమస్యకు పరిష్కారం చేసిన పవన్ కళ్యాణ్ మరి మీరేం చేస్తున్నట్టు? ఆడపిల్లలకు రక్షణ లేదు, మీ నాయకులు దాడులు చేస్తే జరగలేదు, కానీ మీ ఎమ్మెల్యే మాత్రం ఇప్పుడు అరెస్ట్ చేస్తే అమాయకుడు ఏదో కోపంతో ఆవేశంతో ఈవిములు పగలగొట్టాడంటే నాగరాజు గారు మీరు చెప్పండి సార్. అదేవిధంగా నాగరాజు గారు ఓకే అమాయకుడు అని చెప్పి తన ఎమ్మెల్యేని ఆయన సపోర్ట్ చేయటంలో సరే ఆయన విఘ్నత పక్కన పెడితే, అదే సమయంలో ఒక ఆడకూతురుని కూడా ఒక ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న పనిచేస్తుంటే 3 సంవత్సరాల పాటు అమ్మాయిని లైంగిక వేధించాడు సార్. చివరికి అమ్మాయి ఎవరికి చెప్పుకోలేక కర్నూలు జిల్లా ఎమ్మెల్యే కోడుమూరు ఎమ్మెల్యే ఆయనది ఒక వీడియో వచ్చింది, ఎలక్షన్ మాజీ ఎమ్మెల్యే ఎలక్షన్ ముందు ఒక వీడియో వచ్చింది, అప్పుడు అధికారం ఉంది కాబట్టి చెప్పుకోలేకపోయింది అమ్మాయి, రికార్డ్ చేసి పెట్టుకుంది. అది ఎట్లా రిలీజ్ అయిందో బయటకు తెలియదు. ఇప్పుడు కేసు కూడా నమోదు చేసింది, ఫోక్సో చట్టం కింద అరెస్ట్ అయ్యాడు ఆయన, రిమాండ్ పంపించారు. అంటే ఆ అమ్మాయిని ఎంత ఇదిగా వీడియోలో చూస్తూ ఉంటే ఎంత దారుణం అండి. నీ కింద వాళ్ళ అమ్మా నాన్నలు ఇంట్లో పనిచేస్తుంటే 3 సంవత్సరాల నుంచి ఒక ఆడకూతురు నరకం అనిపిస్తుంటే ఇటువంటి ఎమ్మెల్యేలను మీరు ఎన్నుకునేది, ఇటువంటి వ్యక్తులు ఎమ్మెల్సీలన డోర్ డెలివరీ చేసే ఎమ్మెల్సీన మీరు చేసేది, అటువంటి 14 కేసులున్న పిన్నెల్లి గారిని మీరు సపోర్ట్ చేసే అమాయకుడు అంటారా? ఇది ఎక్కడ న్యాయం నాగరాజు గారు? ఆడకూతురు 3 సంవత్సరాలు ఎంత మైనర్ సార్ అమ్మాయి. కానీ మీరు ఇక్కడ గమనించారు, సుధాకర్ గారిని అమ్మాయికుడు అనలేదు కదా ఆయన, ఓన్లీ పిన్నెల్లి గారిని అమాయకుడు అంటున్నారు సార్. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఈయన అమాయకుడు అన్నప్పుడు ఈయన కూడా ఏమంటాడు, ఏదో తెలిసి తెలియక డాక్టర్ గారు ఏదో పొరపాటు చేశాడు అని అంటే రేపు ఇప్పుడు అది కూడా ఇప్పుడు దీన్ని బట్టే ఉంటుంది కదా. 14 కేసులు ఉన్న పిన్నెల్లి గారిని ఆయన మాట అనేక కేసులు పెట్టి అనేక మంది చంపించాడు అని చెప్పి అనేక హత్య కేసులు కూడా ఉన్నాయి, కానీ ఆయన 4 సంవత్సరాల అధికారంలో ఆయన ఆడిందే ఆట పాడిందే పాటగా అక్కడ పల్లాళ్ళలో ఉంది. ఇప్పుడు మారిపోయింది, రాజకీయం మారిపోయింది కదా. అనేక మందిని మీరు ఏ చేసినా, బాంబు దాడులు చేసినా, భౌతిక దాడులు చేసినా చూసి చూడట్టు ఉండాలా? మీ ఎమ్మెల్యేలు ఆడపిల్లని అమాయకుల్ని అత్యాచారం గురి చేసి బెదిరించి లొంగపరుచుకుంటే లోపరుచుకుంటే ఆ పిల్ల ఆవేదనతో ఇప్పుడు కేసు పెట్టింది బయటకు వచ్చి ఎవిడెన్స్ ఉన్నాయి, ఇది ఎవరు తప్పించలేరు కదా. మరి ఇదే ఎమ్మెల్యేని, ఇదే మీ మాజీ ఎమ్మెల్యేని, డాక్టర్ని, గౌరవప్రదమైన డాక్టర్ వృత్తిలో ఉండి 10 మందికి చేయాలి, దేవుళ్ళ చూస్తారు సార్ డాక్టర్ అంటే. వైద్యో నారాయణ హరి అంటారు. అటువంటి వృత్తిలో ఉండే ఒక ఆడపిల్లని అంత మానసికంగా 3 సంవత్సరాలు కుంగదీశామంటే మరి ఈ ఎమ్మెల్యేని ఏ విధంగా మీరు ఆ రోజు నిలబెట్టినట్టు ఇది కనపట్టలేదా మీకు జగన్మోహన్ రెడ్డి గారు? ఏదైనా నాగరాజు గారు, ఇటువంటి విష సంస్కృతి, నేను ఏది చేసినా కరెక్టే, నేను ఎంచుకున్న ఎమ్మెల్యే కరెక్టే, నేను చూసుకున్న ఎంపీ కరెక్ట్ అంటే గోరెట్ల మాధవ్ ఏం చేశాడో పార్లమెంట్ సాక్షిగా దేశం మొత్తం చూసింది కదా సార్. అరగంట అని చెప్పే ఒక అంబటి రాంబాబు గారు వీడియో కూడా ఏం చేశారు, ఇంకో మంత్రి అవంత శ్రీనివాస్ గారు వీడియో కూడా చూశారు కదా సార్.
ఇంతమందిని మీరు ఎవరిని ఎక్కడ చర్యలు తీసుకోకుండా మీరు ఇటువంటి వ్యక్తులను ప్రోత్సహిస్తూ ఉంటే చట్టంతో విభేదించిన వాళ్ళని మార్ఫింగ్ వీడియోలోనే ఆ రోజు చెప్పేశారు కదా సార్, మార్ఫింగ్ వీడియోలు అంటే ఆ గొంత అయిపోదు కదా సార్. గోరంట్ల మాధవ్ గారు కూడా అది నాది కాదన్నారు కదా. నాది కాదని చెప్పితే నాగరాజ్ గారు నాది కాదంటే పార్లమెంటు సాక్షిగా 545 మంది ఎంపీలు ఈ దేశం 100 కోట్ల మంది ప్రజలు చూశారు సార్. సరే ఆయన ఇప్పుడు సేఫ్, ఆయన పోటీ చేయలేదు, పక్క వెళ్ళిపోయాడు, ఒక పోలీస్ ఆఫీసర్ పక్క వెళ్ళిపోయాడు. కానీ ఇది ఇది మార్ఫింగ్ అంటారా? ఆ ఎమ్మెల్యే చేసింది అమ్మాయి పట్ల ఎంత మనోవేద పడి ఉంటుంది, ఆ తల్లిదండ్రులు ఎంత మానసిక శోభ గురవుతారు. దీనికి ఇది న్యాయం కదా? ఇది మీరు ప్రశ్నించరా? మీరు చేస్తే కరెక్ట్. అంటే ఒక నాయకుడుగా నిన్న నెల్లూరుకు వెళ్ళి పిన్నెల్లిని సబ్జెక్టులో పరామర్శించి బయటకు వచ్చి ఆయన హృదయము దహించి వేసింది కాబట్టి అలా మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మంచి వ్యక్తిని లోపల పెట్టారు అనవసరంగా కేసులు బనాయించాను. సరే హృదయం దహించి వేయటానికి రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. మీరు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేశారు, తండ్రి నుంచి పరిపాలన అందిస్తాను, నా తండ్రి ఫోటో పక్కన నా ఫోటో కావాలని మీరు కోరుకున్నారు, కోరుకొని వచ్చారు కదా. మీరు 5 కోట్ల మంది 4 కోట్ల 5 కోట్ల ప్రజలందరూ కూడా మీ బిడ్డలుగా భావించాలి కదా. బటన్ నొక్కితే పథకాలు ఇచ్చారు, ఆ ఓట్లు ఏమైనాయో మీరు అంటున్నారు. ఇప్పుడు ప్రజలని మీకు వేసిన ఓటు మీరు కాదు అనుకున్నప్పుడు ఎందుకు ఓడిపోయానని మీరు ఆలోచించి ప్రజల దగ్గరికి వెళ్లాల్సింది పోయి బెదిరింపు ధోరణిలో ఇప్పుడు కూడా మీరు ముఖ్యమంత్రి అన్నట్టు మాట్లాడుతూ ఎంతవరకు సమంజసం? నారాజ్ గారు అమాయకుడా? పిన్నెళ్ళు అమాయకుడు అంటే ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదండి. చూద్దాం, పిన్నెళ్ళి అమాయకుడా కాదనేది భవిష్యత్తు తేలుస్తుంది, చట్టం నిర్ణయిస్తుంది. ఇకపోతే నిన్నటితో నెల రోజు నిన్న నిన్నటి చూసుకుంటే జూన్ 4న మనకి ఏదైతే గవర్నమెంట్ అధికార పార్టీ అధికారం నెల పూర్తయిందో, ఈరోజు నెల పూర్తయింది కాబట్టి నెల రోజుల్లోనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేది. వైసీపీ ప్రతిపక్షం అనలేము కాబట్టి వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఒక 3 అంతస్తుల భవనాన్ని కూడా అనుమతులు లేకుండా కట్టారని కూల్చివేయడం కావచ్చు, పోర్టులో బియ్యం అక్రమంగా ఎగుమతి చేస్తున్నారని ఆరోపణలు చేసి ఆయన ఇబ్బందులకు గురి చేయడం కావచ్చు, ఇవన్నీ చేస్తున్నారనేది కూడా వైసీపీ ఆరోపిస్తుంది కదా. ఒక పేదవాడు, ఒక మధ్యతరగతి బిలో పావర్టీ లైన్ ఉన్న వ్యక్తి 6 కాలం కష్టపడేది, ఉదయం నుంచి సాయంత్రం ఎండలో కష్టపడేది ఈ 4 ఏళ్ళు లోపల పోవడానికి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలనే ఉద్దేశంతో రూపాయి కిలో బియ్యం 40 రూపాయల ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా. ఆ బియ్యాన్ని దశాబ్దాల పాటు ఒక భాస్కర్ రెడ్డి, ఒక వీరభద్రారెడ్డి, భాస్కర్ రెడ్డి అంటే వాళ్ళ నాన్నగారు పౌర సరఫరాల శాఖ చైర్మన్ ఆంధ్రప్రదేశ్కి దూరంపూడికి నాన్నగారు, వీరభద్రారెడ్డి అంటే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పోర్టు కూడా ఆయన ఆధీనంలో ఉంటుంది, వీళ్ళ కుటుంబం మొత్తం దశాబ్దాల తరబడి దోచుకుంటున్నారంటే చివరికి ఈ దేశ చరిత్రలో లేదు. నారాజ్ గారు మీరు చూశారో లేదో, 35,400 మెట్రిక్ టన్నుల ప్రజా పంపిణీ ద్వారా ప్రజలకి పేద ప్రజలకి సరఫరా చేయాల్సిన బియ్యం, ప్రభుత్వ బియ్యం వీళ్ళ గోడౌన్స్లో ఉన్నాయంటే, ఏకకాలంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మనోహర్ ఆ తర్వాత 151 సెంటర్స్లో తనిఖీ చేస్తే 159 కోట్ల విలువైన బియ్యం, ప్రజల బియ్యం, పేదవాడి బియ్యం, ప్రభుత్వ బియ్యం, 40 రూపాయల బియ్యాన్ని మీరు రీసైక్లింగ్ చేసి ఆఫ్రికా కంట్రీస్కి బంగ్లాదేశ్కి 90 రూపాయలకు అమ్ముతున్నారంటే ఇది ఎంతవరకు న్యాయం అండి? 35,500 మెట్రిక్ టన్నుల బియ్యం అండి, ఇది న్యాయమా? దూరంపూడి అడ్డానా ఇదేమన్నా ఈ రాష్ట్రం? పేదవాడి బియ్యం సార్, దాని మాటను ఇంకో ఆరోపణలు వస్తున్నాయి. గంజాయి కూడా పండిస్తున్నారు దూరంపూడి గారని. మీరు మీ ప్రభుత్వం దూరంపూడి గారికి ఏముంది? ఏముందంటే నాగర్భ శ్రీమంతుడు అంటారు కదా, నాగర్భ శ్రీమంతుడికి పేదవాడి బియ్యంతో ఏం పని సార్? ఇది తప్ప సాక్షాత్తు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రశ్నించారు, చట్టం తన పని తను చేసుకో, ఆయన ఎన్నికలకు ముందు ఆరోపించారు కదా, ఆరోపించాడు ద్వారంపూడి గారు పవన్ కళ్యాణ్ గారికి 4 రకాల బియ్యం పేర్లు చెప్పమనండి, నేను బియ్యం ఎగుమతి చేయడం ఏంటి, నాకు అలాంటి వ్యాపారం. ఎమ్మెల్యే కూడా గెలవనీ కూడా ఛాలెంజ్ చేశాడు ఆయన, జనసేన కార్యకర్తలు కూడా కొట్టించాడు, కేసులు పెట్టించాడు, వాళ్ళ అమ్మని కూడా అనరాని మాటలు అన్నాడు. ఆమె ఏం చేసింది సార్? వాళ్ళ అమ్మ అంజనీదేవి, చిరంజీవి గారు అమ్మ, పవన్ కళ్యాణ్ గారు అమ్మ. ఈరోజు మీ పరిస్థితి ఏంటి? ఆయన్ని గేటు కూడా దాటనివన్నారు కదా, 100% స్ట్రైక్ రేట్తో అసెంబ్లీలో ఉన్నాడు, మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? మీరు ఏం చేసినా కరెక్టే అనుకుంటే మీరు అగర్భ శ్రీమంతుడే కదా, పేదవాడు బియ్యంతో మీకేం పని అండి? మీకు 3 అంతస్తుల బియ్యం, మీకు కాకినాడ అనేదండి నాగరాజు గారు మీకు తెలియదు కాదు, పాండిచ్చేరి అనేది ఒకటి రిటైర్మెంట్ ఉద్యోగులకి స్వర్గధామం అంటారు, ప్రపంచవ్యాప్తంగా దేశంలో కూడా చాలామంది యొక్క సీ సముద్రం ముందు ఉంటారు, అక్కడ ఉంటే హ్యాపీగా లైఫ్ ఉండేది. అదేవిధంగా కాకినాడ ఈ సౌత్ ఇండియాలో ఒక హెవెన్గా భావిస్తారు, రిటైర్మెంట్ ఉద్యోగాలు అక్కడ జీవించాలి, కాకినాడ పోర్ట్ దగ్గర ప్రశాంతంగా అనుకుంటారు.
వాళ్ళ భూములు కూడా స్వాధీనం చేసుకున్న చరిత్ర ద్వారం పొడిదండి. ఈరోజు మూడు అంతస్తులు మీరు కట్టారంటే గవర్నమెంట్ రూల్స్ విరుద్ధంగా కట్టినందుకు వాళ్ళు పడగొడతారు. ఈరోజు ఈ కేసు నుంచి ఎవరు తప్పించలేరే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా ఈ కేసు నుంచి ద్వారంపూడిని ఎవరైనా తప్పించగలరని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు వాళ్ళు అధికారంలోకి మళ్ళీ వస్తే తప్పించే అవకాశాలు ఉంటాయి. 5 సంవత్సరాల తర్వాత రాజెవరో రెడ్డి ఎవరో అంటున్నట్టు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు రావాలి కదా. ఈ 5 సంవత్సరాలు రారు అని మీరు ఫిక్స్ అయిపోయారా? అంటే వచ్చే పరిస్థితి కనపడతలేదు సార్. పొలిటికల్ అనలిస్ట్ గా మీరు ఫిక్స్ అయ్యారా? నేను నాగరాజు గారు, మీరేమంటారు చెప్పండి? అధికారంలో ఉండాలి, ప్రజాసేవ చేయాలి అంతవరకు. రైట్, 5 సంవత్సరాలు మీకు ఇచ్చింది స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని. 20 మంది ఎంపీలు ఇస్తే సెంట్రల్లో ఎవరు ప్రధానమంత్రి వచ్చినా మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎందుకు తీసుకురాలేదు? పోలవరం పూర్తి చేస్తానన్న వ్యక్తి ఎందుకు చేయలేదు? జాబ్ క్యాలెండర్ ఎందుకు పూర్తి చేయలేదు? బటన్ నొక్కాను పథకాలు ఇచ్చానన్నాడు కానీ రోడ్లు లేకుండా 10,000 మంది చనిపోవడానికి కారణం ఎవరు? కల్తీ మద్యందారులు ఎవరు పడి 100,000 మంది చనిపోవడానికి కారణం ఎవరు? తీర ప్రాంతం అంతా ఉండి కూడా ఇండస్ట్రీస్ ఎందుకు తీసుకురాలేకపోయారు? సార్, లేటెస్ట్ న్యూస్ చెప్తున్నాను మీకు. మచిలీపట్నంలో బీపీసీఎల్ అంటే భారత పెట్రోలియం రిఫైనరీ, నిన్న హరిదీప్ సింగ్ సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నం ఎంపీ వెళ్ళారు బాలచౌరి. రిఫైనరీ రాబోతుంది, 60,000 కోట్లతో పెట్టుబడి రాబోతుంది, 3,000 ఎకరాలు కావాలన్నారు, 3,000 ఇంకా ఎక్కువ కావాలన్నా ఇస్తామని చెప్పేసి బాలచౌరి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అది వస్తే గనక 20,000 మందికి ఎంప్లాయ్మెంట్, 60,000 కోట్లు పెట్టుబడి సెంట్రల్ గవర్నమెంట్ రిఫైనరీ, ఎంతమంది 8,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. మరి ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఎందుకు కనపడలేదు సార్? ఇక్కడ నేనేమంటానంటే ప్రభుత్వం మెచ్చే పాలన రావాలి. మీరు సంక్షేమం మాటన్న మేము పథకాలు ఇచ్చాం మళ్ళీ మేమేమవుతామన్న ఉద్దేశంతో మీరు Y0 175 అన్నారు. సంక్షేమం మాటను అభివృద్ధి మర్చిపోయారు, ఇలాంటి మీరు వాగ్దానాలు మర్చిపోయారు. అందుకని మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ఈ పరిపాలన చూస్తూ ఉంటే 1 మంత్ నాకేమనిపిస్తుందంటే మరో 5 సంవత్సరాలు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, దశాబ్దం పాటు ఈ కూటమి అధికారంలో ఉంటుందన్నాడు. పర్ఫెక్ట్గా అదే కనబడుతుంది. వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా అధికార పక్షం అయితే ఎన్డీఏ కూటమి యొక్క కక్ష సాధింపులు కాకోకుండా చట్టానికి ఫ్రీడమ్ ఇవ్వడంతో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని అంటారా? ఇదే కక్షపూరిత ధోరణిలో పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు లేని అవమానాలు పవన్ కళ్యాణ్ పడ్డాడు. తన భార్యని బిడ్డల్ని రేప్ చేస్తాం అది ఇది అని చెప్పి గందరగోళం చేసిన బోరగడ్డ అనిల్ అనేవాడిని ఈ పాటికి అరెస్ట్ చేసి లోపలేపించేవాడు. ఎందుకు కక్షపూరితం ఉండలా? జగన్మోహన్ రెడ్డి గారు ఇన్నేక రకాలు విమర్శించినా కానీ నేను ఎలక్షన్ అయిపోయిన ఒకటే మాట అన్నాడు, నేను ఏదో ఎలక్షన్ పాయింట్ ఆఫ్ నాకు ఆయన మీద శత్రుత్వం లేదు, చట్టం తన పని తను చేసుకుని నేను కక్షపూరితంగా ఉన్నాడు. ఈ రోజుగా నేను పరిపాలన రోజు 10-15 గంటలు రివ్యూ చేసుకుంటున్నాడు, అవునా కాదా సార్? కాబట్టి కక్షపూరిత ధోరణి ఏమి లేదు. చట్టం ఎవరు తప్పు చేసినా పెద్దిరెడ్డి మాటన ఏ చెక్పోస్ట్ ఆపకపోయినా నేపాల్లో ఆపారు కదా, అది మొత్తం ఫైల్స్ నా దగ్గరికి వచ్చినాయి అన్నాడు. తప్పించుకోలేరు కదా, పెద్దిరెడ్డి చేసినా గంగిరెడ్డి చేసినా మిథున్ రెడ్డి చేసినా. ప్రపంచంలో అత్యంత రేర్ అయిన ఎర్రచందం స్మగ్లింగ్ చేస్తుంటే 5 సంవత్సరాలు మీరు ఏం చేస్తున్నట్టు? మరి అటవీ సంరక్షుడు ఎవరు ఇప్పుడు పెద్దిరెడ్డి గారికి అవసరం, అది పిఎల్ఆర్ కుటుంబానికి అవసరం అంటారు. సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి ఎవిడెన్స్ లేకుండా మాట్లాడు, మాట్లాడితే తప్పే. పెద్దిరెడ్డిదా పంపించేసేయండి, మిథున్ రెడ్డిదా పంపించండి అని ఆంధ్రప్రదేశ్లో చెక్పోస్టులు అన్నీ దాటిచ్చారు. నేపాల్లో పెద్దిరెడ్డి గారు ఎవరు తెలియదు కదా, నేపాల్లో లారీలు దొరికినాయి, అవన్నీ నా ఫైల్ నా దగ్గరే ఉంది, దీని మీద విచారిస్తున్నాను అన్నాడు. తప్పించుకోలేరు ఎవరు, చట్టం తన పని తను చేసుకుపోతుంది. నారాజు గారు చూద్దాం, నిజంగా చట్టం తన పని తాను చేస్తుంది, అధికార పక్షం యొక్క కక్ష సాధింపులు అనేది కూడా త్వరలోనే తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అనేది మాత్రమైతే సత్యము, సత్యం. అది ఎవరే తప్పు చేసినా వారు శిక్షార్హులే, ఖచ్చితంగా శిక్ష పడక తప్పదు, అందరూ అది విశ్వసించాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, నమస్తే. థ్యాంక్ యూ, నమస్తే.